పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జడల సురేందర్, మున్సిపల్ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు సీనియర్ న్యాయవాది ఉప్పు రాజు ఖండించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిత్యం అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక సంస్కారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వాక రాజయ్య గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ మన పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత నిత్యం ప్రజల కోసం తపించేటువంటి వ్యక్తి. పెద్దపల్లి అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందుంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎల్ రాజయ్య అనే వ్యక్తి కొంచెం కూడా సంస్కారం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మన గౌరవ ఎమ్మెల్యేపై మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఎల్ రాజయ్య గారు, మీ నోరు అది నోరా లేకపోతే మోరా? వాడు వీడని చెప్పేసి అని ఒక గౌరవ ఎమ్మెల్యేను మీరు కించపరుస్తూ మాట్లాడినంత మాత్రాన మీరేదో గొప్ప అని అనుకుంటే మేము కూడా అరే తాత అని చెప్పేసి అని కూడా మేము సంబోధించవచ్చు. ఆ విధంగా మేము మాట్లాడతలేము. ఎందుకనంటే మేము నిత్యం అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా అదే చెప్తూ ఉంటారు. ఎవరు ఏది మాట్లాడినా కూడా మనం చేయాల్సింది అభివృద్ధి. రోడ్లు బాగా చేయాలన్నా, ఇంకేమైనా బాగు చేయాలన్నా, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని తప్ప అతను ఏ విధమైన వ్యాఖ్యలు అయితే చేయడు. వ్యక్తి అయినటువంటి ఒక మున్నూరుకాపు బిడ్డ అయినటువంటి బండార్ రామూర్తి అన్న గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కమిటీలో నేను ఫస్ట్ డైరెక్టర్గా ఉన్నా, తర్వాత నాకు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు, ఇప్పుడు జనరల్లో మళ్ళీ నాకు చైర్మన్గా అవకాశం కల్పించారు. మీ ముందున్నటువంటి ఇందులో దాదాపుగా సగం మంది కౌన్సిలర్లకు రెండోసారి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మీతో పాటు వచ్చినటువంటి గంటా రమేష్కు మన గౌరవ ఎమ్మెల్యే గారు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. నీ ఎమ్మడొచ్చినటువంటి కలబోయిన మహేందర్ గారికి, ఎంపీటీసీ రంగాపూర్ గారికి రెండవసారి అవకాశం ఇవ్వడం జరిగింది. చాలామంది సర్పంచ్లను మన టీఆర్ఎస్ మద్దతుతోటి గెలిపించుకోవడం జరిగింది. ఈ విధంగా మాట్లాడితే మాత్రం ముందు ముందు నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇంకోసారి గౌరవ ఎమ్మెల్యే గారి పైన మీరే కాదు ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని చెప్పి చేరే సందర్భంగా గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారిపై చేసినటువంటి ఆరోపణలను, అనుచితమైన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, ఏదైతే ప్రధానంగా మాజీ చైర్పర్సన్ మాట్లాడిన తీరు చూస్తే ఈ సభ్య సమాజంలో ఉన్నాడా లేక ఆయన చదువుకున్న వ్యక్తేనా, ఆయన ఒక మార్కెట్ కమిటీలో ఒక ఉద్యోగస్తుడా, ఒక మార్కెట్ కమిటీలో కార్యదర్శి హోదాలో పనిచేసి అదేవిధంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడే తరిక కాకుండా ఒక అజ్ఞానిగా ఏదైతే ఆయన వయసుకు తగిన మాటలు కాకుండా మాట్లాడడం చాలా దురదృష్టకరమైన చర్యగా మేము భావిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి కూడా దీన్ని తన పుట్టిన గడ్డ పెద్దపల్లి కాబట్టి దీన్ని అభివృద్ధి చేసే దిశగా తన యొక్క దినచర్య మొత్తం కూడా పెద్దపల్లి అభివృద్ధికే కేటాయించి ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి చూస్తుంటే వాళ్ళు ఓర్వలేక వాళ్ళ స్థానం కనుమరుగైపోతుందని లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ పార్టీకి వెళ్ళిపోవడం, పార్టీ నుండి వెళ్ళిపోవడం వాళ్ళు చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కానీ వాళ్ళు పోతే ఎటువంటి నష్టం లేదు. పెద్దపల్లి ప్రజలందరూ కూడా పార్టీ క్యాడర్ మొత్తం కూడా దాసరి మనోహర్ రెడ్డి గారి వెంటే ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవ్వరు కూడా పట్టించుకునే పాపాన లేదు.
కాబట్టి ఇప్పటికైనా వారు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచి ఉంటది గాని ఇదే విధంగా ఎక్కడ పడతా అక్కడ గాని ప్రెస్ ముందట గాని మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని అదే విధంగా ప్రజలు గాని ఉరికిచ్చుకుంటా కొడతారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా మీకు మేము వయసుకు గౌరవించి మీరు ఇంతకు ముందు మా పార్టీ నుండి చైర్పర్సన్ గా చేశారు కాబట్టి నీలక మాట్లాడకుండా మాకు ఒక సంస్కారం ఉంది కాబట్టి ఈ సంస్కారాన్ని చూసి ఈ వయసు గౌరవించి మేము ఏం మాట్లాడతలేం కానీ ఇంకా ఇట్లనే చేస్తే మీకు తగిన బుద్ధి నేను చెప్పడానికి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న జరిగిన పరిణామాలను చూస్తుంటే పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామనే ఒక క్రమంలో వివిధ గ్రామాల నుంచి వివిధ పార్టీల్లో ఉన్న నాయకులను మేము హైదరాబాద్కు తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటున్నాం మా మద్దతుదారులు ఇంతమంది అని చెప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మొదట ఏ పార్టీలో ఉన్నాం ఏ పార్టీకి సేవ చేసినాం మేము ఏ పార్టీ అభివృద్ధికి పాల్గొన్నాం ఏ పార్టీ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఏ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డామనే విషయాన్ని మర్చిపోయి గొర్రెల మందల్లాగా మనుషులను కార్లల్లో కిరాయిలు మాట్లాడుకొని కార్లల్లో లెక్కించుకొని హైదరాబాద్ తీసిపోయి మా పార్టీకి ఈ పలానా పార్టీలో ఆ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ఆకర్షితులై చేరారని కొందరిని తీసుకుపోయి చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకి చేసింది ఏం లేదు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను అడిగితే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు ప్రతి మండల ప్రజలు పెద్దపల్లి పట్టణ ప్రజలు చెప్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచించాల్సిన సమయం ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత రెండోసారి కూడా పెద్దపల్లి ప్రజల ఆదరాభిమానాలు పొంది ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు సభ్యత సంస్కారం విద్య ఎంతోమంది విద్యార్థుల్ని ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో కూడా సెటిల్ అయ్యి వాళ్ళ అభివృద్ధికి సత్సంప్రదాయాలకి వాళ్ళని వేదికలుగా మార్చి ఈరోజు దేశ విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో కూడా సెటిల్ అయిన లేదంటే ఒక దుర్భాషలాడుతూ మాట్లాడుతున్న ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం సభ్యత సంస్కారాన్ని మరిచి ఆయన చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఆయన దయచేసి ఆయన పద్ధతి మార్చుకోవాలని చెప్పి పెద్దపల్లి పట్టణ బీఆర్ఎస్ శాఖ పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పార్టీ అంటే ఏ కులంలో అయినా వివిధ వర్గాలు ఉంటాయి, కులాలు ఉంటాయి. ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాడు ఆ పార్టీలో పనిచేస్తాడు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించే పార్టీలో పనిచేస్తారు, వాళ్ళకి నచ్చిన కాడ పనిచేస్తారు. నువ్వు మొత్తానికి కులమే న్యాయంబడి ఉన్నదాన్ని కులాన్ని కాంగ్రెస్ పార్టీకి అమ్మినట్టు చేస్తే ఎట్లా? మొత్తం కులం ఖాళీ, మొత్తం ఏం లేదు పెద్దపల్లిలో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మేము విలువ ఇచ్చే దాంట్లో మనోరెడ్డి గారు మా బీఆర్ఎస్ కార్యకర్తలు బాగా క్రమశిక్షణతో ఉంటారు. దయచేసి చౌకబార్ ఆరోపణలు మానుకోండి, అవినీతి ఆరోపణలు మానుకోండి, స్వచ్ఛమైన పాలన చేస్తూ ఒక్కసారి గెలిచి రెండోసారి గెలిచి మూడోసారి గెలవడానికి సిద్ధంగా ఉండి పెద్ద ప్రజలు ఆశీర్వదించే తరుణంలో రాబందులు లెక్క వచ్చి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసో లేకపోతే టికెట్ రాకుండా చేశారని ముందే పెద్దపల్లి మూడోసారి టికెట్ వచ్చేది దాసరి మనోహర్ రెడ్డికే, బీఆర్ఎస్ నుంచి గెలిచేది మనోహర్ రెడ్డే, మినిస్టర్ అయ్యేది మనోహర్ రెడ్డే. మీ పప్పులేం సాగయ్యడా? తప్పకుండా పెద్దపల్లి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, దాసరి మనోహర్ రెడ్డిని అభిమానిస్తారు, ఆదరిస్తారు. అదేవిధంగా కార్యకర్తలు కష్టపడతారు, దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తారు. గెలిపిస్తాం, ఆయన మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి తప్పకుండా పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకుంటాడని చెప్పి అభివృద్ధి సంక్షేమ పథకాలు అని ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క క్షణమైనా మీ పార్టిసిపేషన్ ఉందా, అంటే మీ పాత్ర ఉందా? ఎప్పుడో మీ అవసరాల కోసం ఇన్ని రోజులు సైలెంట్గా కూర్చుండి, అంటే మీ అవసరాలు, మీ సొంత ఎజెండా, ఆ ఎజెండా తీరితే ఒకటి, ఎజెండా తీరపోతే మరొకటి. ఈరోజు మీ రాజకీయ అవసరాల కోసం మీరు వెళ్తూ ఏదైతే ఏమి చెప్పాలో, ఇక్కడ పెద్దపల్లి నియోజకంలో అభివృద్ధి సంక్షేమంపై ఎటువంటి మాటలు మాట్లాడడానికి మీకు అవకాశం లేకుండా వ్యక్తిగత దూషణతో మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు నీ పరిపాలనలో, మీ పరిపాలన కాలంలో నీకు ఈ పని చేసిన ఈ పని మీరు చేయలేదు అనే ఆలోచన విధానం మీకు ఎక్కడా లేదు. ఎందుకంటే అటువంటి ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజలకు బాగోగులు చేయాలి, ప్రజల పట్ల ఉన్నతంగా ఉండాలనే ఆలోచన విధానం లేని మీరు ఎక్కడున్నా దండిగే. దాసరి మనోహర్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు ఏం చేసిర్రో
ప్రతి గ్రామానికి వెళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారి ఆలోచన విధానం పరిపాలన విధానంతో ఏం చేసిరో గ్రామాలను అడుగు పల్లెలను అడుగు ఈరోజు పట్టణాలను అడుగు ఏ ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో మీకు అక్కడ క్లియర్గా కనబడుతుంది కాబట్టి వాటిపైన అడిగే ధైర్యం లేదు ఆలోచన లేదు కాబట్టి వ్యక్తిగత దూషణను ముందు వెళ్తున్నారు మరొకసారి ఇటువంటి వ్యక్తిగత దూషణలో మీరు పాల్పడొద్దని మర్యాదగా చెప్తున్నాము।